రేపు తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఆదిలాబాద్ పార్లమెంట్ లో 2200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 10548 మంది పీఓ, ఏపీఓ, ఓపీఓలతో పాటు 10,000 మంది పోలీసులు తమ విధులకు నిర్వహించనున్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలలో 5 సెగ్మెంట్లలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్ లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు ఓటర్ల కోసం ఎటువంటి ఏర్పాట్లను చేశారో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వంతో పాటు ప్రచార పర్వం అయితే ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను అయితే ప్రారంభం రానుంది. ఆదిలాబాద్ పార్లమెంట్కు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్లో 2200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, దాదాపుగా పీఓ, ఏపీఓ, ఓపీఓలు 10,000 మంది విధుల్లో నిర్వహిస్తుండగా, దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంటు వ్యాప్తంగా కూడా సుమారుగా 10,000 మంది పోలీసులు కూడా తమ విధుల్లోనైతే హాజరు కానున్నారు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల సెంటర్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ పాయింట్ వద్ద ఉన్నాం. మనతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ రాములు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేశారు, ఎన్నికల నియమ నిబంధనలు ఎలా ఉన్నాయి? ఇక్కడ జిల్లాలో మాత్రం 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ మంచిర్యాల సెగ్మెంట్లో మాత్రం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా 120%, అంటే మనకు అవసరం ఉంది 100 అని అనుకుంటే 20% ఎక్కువ మందిని కూడా నియామకం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేశారు. పోలింగ్ స్టేషన్లకు కూడా వాళ్ళ అలాట్మెంట్ అయిపోయింది, మెటీరియల్ కూడా ఇచ్చేసాము. వాళ్ళు వెరిఫికేషన్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక 1 గంట సేపట్లో భోజనాలు చేసేసి పోలింగ్ స్టేషన్లకు వెళ్ళనున్నారు. వాళ్ళు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇటు పోలింగ్ జరగను? మనకు మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడింటిలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మకంగా ఉన్నాయి. ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు, అక్కడ ఎటువంటి సిబ్బంది ఏర్పాటు చేశారు? ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేటువంటి గుర్తించడం జరిగింది. అక్కడ పోలీస్కి సంబంధించినటువంటి ఆఫ్ సెక్షన్ పోలీసు ఆర్మ్డ్ ఫోర్స్ని సెంట్రల్కి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టడం జరిగింది. అక్కడ వెబ్కాస్టింగ్ అనేటువంటి కూడా ఏర్పాటు చేసేసి తప్పకుండా ఒక మైక్రో అబ్జర్వర్ని, అదేవిధంగా పోలింగ్ పర్సనల్స్ను కూడా తదనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు పోలింగ్ సెంటర్ వద్ద ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, అంటే 100 మీటర్ల ఇటు 144 సెక్షన్ కాబట్టి ఇటు తరతర ఎలా ఉన్నాయి, ఇటు పోలింగ్ వేయడానికి వచ్చే ఓటర్లకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు పోలింగ్ కేంద్రాలు? ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా 100 మీటర్లు అనేటువంటి రేడియస్లో ఎవరు వెళ్ళడానికి లేదు అనేటువంటిది చేసినాము. అదేవిధంగా పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏమైనా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి స్లిప్స్ ఇవ్వడము, లేకుంటే వాళ్ళు నిల్చోవడానికి ఒక 200 మీటర్ల అవతల కూడా వాళ్ళకు ఫెరిఫెర్ ఏర్పాటు చేసినాము. పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడ బిఎల్ఓ పరిధిలో ఒక ఓటర్ జాబితా ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఓటర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏ పోలింగ్ బూత్లో ఉన్నారు, ఏ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి ఓటర్ అసిస్టెంట్ బూత్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టేసుకొని జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ డిఓ గారి ఆధ్వర్యంలో మా మంచిర్యాల సెగ్మెంట్లో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ మేమందరం కూడా టెంట్స్ వేసాము, షేడ్ అనేటువంటి మ్యాండేటరీ చేసినాము. ప్రతి ఎక్కడైతే క్యూ లైన్ మెయింటైన్ అవుతున్నాయో అక్కడ షేడ్ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ప్రత్యేకంగా మంచినీటి సదుపాయాన్ని ఎక్కడ కూడా కొరత లేకుండా చేసినాము. అదేవిధంగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మెడికల్ కిట్ల రూపంలో వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేటువంటి 1 ఆఫ్ ది మెటీరియల్ ఐటమ్గా బ్యాగులలో వేసేసి పోలింగ్ స్టాఫ్కే కాకుండా క్యూ లైన్లో వచ్చేటువంటి వాళ్ళకు కూడా పారామెడికల్ స్టాఫ్ని అక్కడ ఏర్పాటు చేయించబడేసి వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే కూడా మీట్ అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయింపు చూసాం మనం. సో ఒకవేళ ఈవీఎంలు కనుక మొరాయిస్తే వాటి ప్లేస్లో రిప్లేస్మెంట్ చేయడానికి ఎటువంటి ఏర్పాటు చేస్తాం? మేము రిజర్వ్లో కూడా ఈవీఎంస్ పెట్టుకున్నాము. అదేవిధంగా ఈసీఎల్కి సంబంధించినటువంటి ఇంజనీర్లను కూడా అందుబాటులో పెట్టుకున్నాము. మేము కమిషనింగ్ చేసినప్పుడే ఈవీఎంకి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాము. పూర్తి స్థాయిలో ఎక్కడ లోపభూయిష్టం లేనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాము. ఒకవేళ వచ్చినా కూడా ఇమీడియట్గా అందజేయడానికి ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఒక 2 సెట్ల ఈవీఎంలు అందుబాటులో పెట్టినాము. ఒకవేళ ఎండను దృష్టిలో పెట్టుకొని వీవీప్యాట్ ఏదైనా ప్రాబ్లమ్స్తో కూడా ఇంకొక అదనంగా ఒక సెట్ను వీవీప్యాట్ను కూడా ఇచ్చేసినాం వాళ్ళు. మనకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరుగును. అంటే 4 గంటల లోపు ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటాయో వాళ్ళకి ఎంత టైం అయినా కూడా అంటే పోలింగ్ చేసే అవకాశం ఉందా, ఎలా ఉంది?
యాక్చువల్గా ఎండ తీవ్రత ఉంది కాబట్టి ఎక్కువ మంది ఉదయం 11 గంటలలోపే వచ్చే అవకాశం ఉంది, లేదంటే 3-4 తర్వాత వచ్చే అవకాశం ఉంది. కానీ మనకు 4 గంటలకు అయిపోతుంది కాబట్టి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయం దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే 1400 మంది ఓటర్లు ఎక్కువ ఉన్నారో అక్కడ అదనంగా పోలింగ్ పర్సనల్స్ కూడా ఇచ్చినాము. కాబట్టి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసినాము, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయమే వచ్చి ఓటు వేయండి, మీకు అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినామని తెలియజేయడం జరిగింది. దాదాపు చూడవచ్చు ఏదైతే ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి కూడా ఆదిలాబాద్ పార్లమెంట్లో ఓవరాల్గా మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా ఇటు ఆదిలాబాద్ బోత్ ఖానాపూర్ నిర్మల్ ముత్తూర్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పోలింగ్ జరుగుతుండగా ఇప్పుడుతో పాటు అసిఫాబాద్ జిల్లాల్లోనైతే ఇటు మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. దాదాపుగా పోలింగ్కి సంబంధించి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్ద ఇటు ఎన్నికల సిబ్బందికి అయితే పూర్తి స్థాయిలో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాడ్లను అయితే వారికి అందజేసిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలనేది ఇటు అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.